Ne ఆవార్దివ్యరువడిగే శరణం శరణం వకుళాభరణం వందే జగదాభరణం మునిం యశ్రుతేరుత్తరం భాగం చక్రే ద్రావిడ భాషయ ఈరోజు మనం తిరువాయిమడి దివ్య ప్రబంధంలో తొమ్మిదవ శతకంలోని ఆరవ దశకంలో ఉండేటటువంటి పాసురాల విశేషాలను తెలుసుకుంటున్నాం అందులో ఈనాడు మనం తొమ్మిదవ పాసురంలో ఉండేటటువంటి విశేషాలను అనుభవిస్తాం వెనుకటి ఎనిమిదవ పాసురంలో ఆళ్వార్లు ఆ భగవానుడు తనను ప్రతిరోజు కూడా అనుభవిస్తున్నప్పటికీ కూడా ఒక కొత్త వస్తువు యొక్క ఆనందాన్ని పొందిన వానివలే ఆయన పొంగిపోతున్నాడు ఇది ఎక్కడ ఆశ్చర్యం అనుకున్నారు ఇదంతా ఆ భగవానుడి యొక్క కళ్యాణ గుణపూర్తియే కదా అని అనుకున్నారట అంటే ఆళ్వారుల యొక్క శరీరాన్ని వారి ఆత్మను కూడా ఈ అజ్ఞానభరితమైనటువంటి లోకంలో ఒక విలక్షణమైనటువంటి వస్తువుగా భగవానుడు భావించారు అనుకున్నారు ఎందుకంటే భగవద్గీతలో కూడా బహునాం జన్మనామంతే జ్ఞానవాన్మాం ప్రపద్యతి వాసుదేవ సర్వమితి స మహాత్మా సుదుర్లభ అనేటటువంటి ఏడవ అధ్యాయంలోని శ్లోకంలో కూడా భగవాను యొక్క అనుగ్రహం కలగాలి అంటే అనేక వేల జన్మలు జరగాల్సిందే అని తెలియబడింది అక్కడ స మహాత్మా సుదుర్లభ అనేటటువంటి పదంలో సుదుర్లభ అంటే సుతరాం దుర్లభ అనర్థం అంటే ఎన్ని వేల జన్మలు ఎత్తినా ఏమీ లాభం లేదు భగవాను యొక్క అనుగ్రహం ఎప్పుడైతే కలుగుతుందో అతడు మహాత్ముడుగా మారుతున్నాడు అందుకనే మనకి విష్ణుధర్మంలో కూడా జాయమానం హి పురుషం ఎంపస్యేన్ మధుసూదన సాత్విక సత్విజ్ఞేయ సవై చింతక అని తెలియబడింది అంటే మాతృగర్భంలో పడేటటువంటి క్షణంలో ఎప్పుడైతే భగవద్ దృష్టి పడుతుందో అతను విలక్షణుడైనటువంటి జ్ఞానిగా మారుతున్నాడు అనేటటువంటి విషయం చెప్పబడినట్లుగా ఇక్కడ కూడా ఆళ్వార్ల యొక్క అవతారానికి భగవంతుని యొక్క పరిపూర్ణ అనుగ్రహం ఉండటం చేత ఈ అజ్ఞాన భూభరితమైనటువంటి లోకంలో ఆళ్వార్లను ఒక విలక్షణ వస్తువుగా భావించుకున్నారు భగవానుడు అంటున్నారు అంటే జ్ఞానజన్మలు ఎందరో ఉన్నప్పటికీ కూడా అందులో విశేష జ్ఞాని అయినటువంటి వారు ఆళ్వార్లు అని కీర్తిస్తున్నారు మనకి ఇక్కడ అంటున్నారు ఏమిటి ఇక్కడ విషయం ఎందుకు విశేషంగా అంటున్నారంటే లోకంలో ఉండేటటువంటి వాళ్ళందరికీ కూడా జ్ఞానులేనప్పటికీ వారిలో ధారక పోషక భోగ్యములనేటటువంటి విషయాలు వేరువేరుగా ఉంటాయి కానీ ఇక్కడ నమ్మాళ్ళవార్లకి ఉండుం జోరు పరుగున్నీరుం తిన్ని వెత్తిలెయ్యం అని చెప్పబడినట్లు ధారక పోషక భోగ్యములు అన్నీ కూడా శ్రీకృష్ణ పరమాత్మ ఎల్లాం కన్నన్ అని శ్రీకృష్ణ పరమాత్మయే అని ఉండటం చేత ఆళ్ళవార్లు విలక్షణలు అంటున్నారు అందుకే భగవానుడు శ్రీకృష్ణ పరమాత్మ కూడా జ్ఞానితో ఆత్మైవ మేమతం అటువంటి జ్ఞాని నాకు ఆత్మసముడు తెలుసా అర్జున అని చెప్పాడు అంటున్నారు కనుకనే భగవానునికి ఆళ్వార్ల యొక్క ఆత్మ విషయంలో భోగ్యత అంత గొప్పగా ఉంటుంది అంటున్నారు ఇక ఈ పాసురంలో భగవానుడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మ ఆళ్వార్లను అనుభవిస్తూ ఉంటే ఆళ్వార్లకు భగవాను యొక్క సౌశీల్యమనేటటువంటి కళ్యాణ గుణం యొక్క అతిశయాన్ని తెలుసుకుని ద్రవించిపోతున్నారు అన్నారు ఆ స్థితిని చూసినటువంటి భగవానుడుట చమత్కారంగా ఆళ్వారే కేవలం మీరే నా యొక్క కళ్యాణ గుణశీలత్వానికి బారపడుతున్నారా అలా ఏమనుకోకండి అన్నారట అంటే ఇక్కడ ఈ లీలా విభూతిలో మీరే కాదు అక్కడ నిత్య విభూతిలో ఉండేటటువంటి నిత్యులు కూడా అదే రకంగా బారపడుతున్నారు అని అన్నాడట స్వామి అప్పుడు ఆళ్వార్లు స్వామి ఇది ఎక్కడి విడ్డూరం స్వామి ఈ అజ్ఞానభరితమైనటువంటి ఈ భరితమైనటువంటి ఈ లోకంలో నేను పడేటటువంటి బాధ అదేవిధంగా పరమపదంలో ఉండేటటువంటి శుద్ధ సత్వమైనటువంటి జ్ఞానంతో ఉన్న నిత్యసూరులు పడేటటువంటి బాధ ఈ రెండింటికి పొంతన ఎక్కడున్నది స్వామి అని ప్రశ్నించారట అంటే అక్కడ ఆళ్వార్లు ఏమంటున్నారంటే ఇక్కడ పడేటటువంటి భగవతి విషయంలో ఉండేటటువంటి బాధంతా కూడా ఒక ఎత్తులోనికి ఒక బండ రాయిని మోసుకుపోయినటువంటి లాంటిది మరి అక్కడ పరమపదంలో నిత్యులు ముక్తులు పడేటటువంటి భగవత్ సంబంధమైనటువంటి బాధ అనేటటువంటిది ఒక పల్లంలోనికి నీటి ప్రవాహం లాంటిది ఈ రెండిట్లో ఎంతో తేడా ఉంది కదా స్వామి ఇది ఎక్కడ కుదురుతుంది అని ఆళ్వార్లు చమత్కారంగా అంటున్నారని ఈ పాసరంలో తెలియజేస్తున్నారు ముందుగా పాసరం యొక్క అనుసంధానం చేద్దాం ఆళ్వారు తిరువడిగే శరణం ఆరు ఏరు పట్టదు

తామర పుష్పము వంటి అందమైనటువంటి కణ్ నేత్ర సౌందర్యంతోను కనివాయధు స్నిగ్ధమైనటువంటి ఆధారం కలిగినటువంటి వాడు ఓర్ కార్ ఎజిల్ నల్లనైనటువంటి ఉన్నటువంటి మేఘం ఒక మేఘం వంటి శరీరం వర్ణ కలిగినటువంటి స్వామి తెన్ కాట్కరై సుందరమైన అందమైనటువంటి పూల తోటలతో కూడి ఉన్నటువంటి ఆ కాత్కరై అనేటటువంటి దివ్య దేశంలో కోయిల్ కొల్ నిత్య నివాసంగా ఉన్నటువంటి స్వామి శ్రీరజిల్ వీరపత్ని అయినటువంటి శ్రీ మహాలక్ష్మిని ఒక విలక్షణ ఆభరణంగా కలిగినటువంటి వాడు నాల్తడం తోల్ అందమైన విశాలమైనటువంటి బలిష్టమైనటువంటి చతుర్భుజములను కలిగినటువంటి వాడు అదేవిధంగా దైవం సమస్త దేవతలకు అంటే నిత్యసూరులందరికీ కూడా అధిపతి అయినటువంటి ఆ సర్వేశ్వరుడు శ్రీమన్నారాయణుడి విషయంలో ఎనధుయరు పట్టదు నా ఆత్మ పడుచున్నటువంటి ఈ రకమైనటువంటి బాధ ఆరు ఇరు పట్టదు మరి ఏ లోకాలలో కూడా ఎవరూ పడుటం లేదు కదా అంటున్నారు వాళ్ళ వాళ్ళు ఆహా అందమైనటువంటి నేత్రములు కలిగినటువంటి వాడు విశాలమైనటువంటి బలిష్టములైనటువంటి చతుర్భుజములను కలిగినటువంటి వాడు సముద్రము వంటి అందమైనటువంటి మేఘవర్ణం కలిగినటువంటి వాడు అదేవిధంగా శ్రీ మహాలక్ష్మిని తన వక్షస్థలంలో ఆభరణంగా కలిగినటువంటి ఆ వైకుంఠవాసుడైనటువంటి శ్రీమన్నారాయణుడు ఆయన విషయంలో నిచసూరులు పడేటటువంటి ఆ కళ్యాణ గుణ వర్ణన రూపమైనటువంటి ఆ బాధ ఈ లోకంలో సమస్తమైనటువంటి హేయములకు నిలయమైనటువంటి భూమి మీద ఉన్నటువంటి నేను పడేటటువంటి బాధకు పొంతన లేదు కదా అంటున్నారు ఆళ్ళవాళ్ళు ఇక్కడ మనం ప్రధానంగా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ పాసురంలో ఆళ్వార్లందరూ కూడా విలక్షణ జ్ఞాన సంపన్నులే అయినప్పటికీ నమ్మ నమ్మాళ్ళువార్లకే ఆళ్వార్ అనేటువంటి శబ్దాన్ని అక్కడ మనకి ప్రధానంగా తెలియజేస్తున్నారు అంటున్నారు అంటే ఆయన శ్రీమన్నారాయణుడు ఒక్కడే పరదైవము ఇతరులెవరు దే దైవం కాదు భగవన్ భగవత్ శబ్ద వాచ్యులు కారు అనేటటువంటి దృఢ అధ్యవసాయ నిష్ట కలిగినటువంటి వారు ఆళ్వార్లు కాబట్టి ఆళ్వార్లు అందరూ కూడా ఫలాంతర దేవతాంతర ఉపాయాంతర నిష్ట లేనటువంటి వాళ్ళు కాబట్టి అటువంటి వాళ్ళలో విలక్షణలైనటువంటి వారు నమ్మాళ్ళవార్లు కాబట్టి వారు ఈ లోకంలో భగవత్ కళ్యాణ గుణకీర్తిని గానం చేస్తూ ఉండటం చేత వారి యొక్క ఆత్మ ద్రవించిపోతోంది అని మనం వెనకటి పాసరాల్లో తెలుసుకున్నాం శృతి స్మృతి పురాణాదుల్లో కూడా పరతత్వం శ్రీ మహావిష్ణువే అనేటటువంటి విషయం అనేక సందర్భాల్లో కూడా ఎంతోమంది భాగవతుల యొక్క జీవన చరిత్రలో కూడా మనకి తెలుస్తోంది అంటున్నారు ఉపనిషత్తులు కూడా కారణంతో ధ్యేయ అని వర్ణించాయి కాబట్టి పరాత్పరుడైనటువంటి శ్రీమన్నారాయణుడి విషయంలో ఆళ్వార్లు ఈడుపడి ఉండటానికి ఇదే ప్రధాన కారణం అంటున్నారు ఇక్కడ ఈ పాశ్రంలో మరి ఆళ్వార్లు భగవాను విషయంలో తన ఆత్మ పడేటటువంటి బాధ ఎవరూ పడటం లేదే అని ఎందుకన్నారు అని అంటున్నారు అందుకని అక్కడ ఆత్మ పడే బాధ ఇతర ఎవరు పడటం లేదు అని అంటుట చేత ఆత్మ బాధపడటం ఏమిటి అని అంటున్నారు ఇక్కడ ఇక్కడ బాధ అనేటటువంటిది కళ్యాణ గుణపూర్తిలో మునిగిపోయినటువంటి ఆళ్వార్ల యొక్క ఆత్మ పొందేటటువంటి ఉన్మస్తక ఆనందం అంటే సాధారణంగా లోకంలో ఎవరైనా సరే నవ్వినా ఏడ్చినా కూడా కన్నీళ్ళే వస్తాయి అదేవిధంగా ఇక్కడ ఆళ్వార్లు భగవంతుని యొక్క కళ్యాణ గుణాలను అనుభవిస్తూ ఉంటే వారికి ఆనందము బాధ రెండూ కలిసి వస్తున్నాయి అని అంటున్నారు ఇక్కడ చమత్కారంగా భగవంతుని యొక్క నేత్రములు ఇక్కడ అందమైనటువంటి తామర పువ్వుల వంటి నేత్రములు అన్నారు మరి ఆళ్వార్లు భగవంతుని యొక్క గుణశీలత్వంలో బారపడటానికి కారణం ఆయన దివ్యమంగళ విగ్రహ వైభవము అన్నారు కాబట్టి గంభీరాంభ సముద్భూత సమృష్టనాళ రవికర వికసిత పుండరీక దళామలాయతే క్షణ అని భగవద్ భగవద్మానుదులు వర్ణించినటువంటి ఆ పద్మపత్ర నేత్రములు కలిగినటువంటి స్వామి అంటున్నారు అంతేకాదుట ఆశ్రితులను అనాశ్రితులను సమానంగా రక్షించేటటువంటి విశాలమైన చతుర్భుజములు అంటున్నారు అంటే స్వామి ఒక చేతులో పద్మాన్ని మరొక చేతులు అభయాన్ని అదేవిధంగా మరి రెండు చేతుల్లో శంఖచక్రాలను ధరించి ఎల్లప్పుడూ కూడా ఆశ్రితులను అనాశ్రితులను కూడా సమానంగా రక్షించే స్వభావం అంట అందుకని ఆయన యొక్క చేతులు విశాలంగా ఉన్నాయి అంటున్నారు అంతేకాదుట ఆశ్రిత రక్షణ అనేటువంటి విషయంలో చక్రం ధరించినటువంటి చేయి కొంచెం పెద్దదై ఉంటుందిట అందుకనే అంతడం కయ్యన్ అంటారు మనకి ఆళ్వార్లు చక్రాన్ని ధరించినటువంటి చేయి విశాలమై ఉంటుందిట ఎందుకనంటే ఆశ్రితులను రక్షించడంలోను అదేవిధంగా అనాశ్రితులైన విరోధులను శిక్షించడంలోను అని మనకి తెలియజేస్తున్నారు పేయాళ్వార్లు మూన్రాన్ తిరువందాది ప్రబంధంలో కూడా ఉళనాన్ నాన్మరయ్యన్ ఉడ్పరుళ ఉళ్ళద్దు ఉళనాహతేరందు ఉణను వేరేలుం ఉళనాయవన్ తామరైనడం గం మాయవన కండారు గప్పర్ గవి అనేటువంటి పాసంలో కూడా చతుర్వేదములకు ఉన్నటువంటి వాడు నా మనస్సులో నిత్య నివాసం చేసేవాడు ఆయన యొక్క కళ్యాణ గుణములను ఇలాంటిది అని తెలుసుకోలేనటువంటి అల్పజ్ఞానం కలిగినటువంటి నేను ఆయన గురించి తెలుసుకోవటానికి ఉత్సాహాన్ని చూపుతున్నాను దీర్ఘమైనటువంటి దళాలు కలిగినటువంటి పద్మనేత్రుడు కదా ఆయన అని ఆయన యొక్క దివ్యమంగళ విగ్రహాన్ని వర్ణించారు అంటున్నారు అంటే ఇక్కడ ఆళ్వార్లు తన యొక్క ఆత్మ పడిన అవస్థని ఈ రకంగా తెలియజేస్తున్నారు అంటున్నారు నేను పడ్డ బాధ ఈ లోకంలో ఎవరు పడ్డారు అని చెప్పడం చేత ఆత్మ యొక్క బాధను నిత్యసూర్యులు కూడా పడుంటారు కదా అని ఉన్నటువంటి పరమాత్మ చెప్పినటువంటి విషయానికి ఇరుల్తరు తిల్ అని చెప్పినట్టుగా నిరంతర అజ్ఞానాన్ని జనించేటటువంటి ఈ లోకంలో భగవత్ సంబంధమైనటువంటి విషయాన్ని ఎవరు ఆలోచిస్తారు ఆలోచించినప్పటికీ ఎవరు ధ్యానం చేస్తారు ధ్యానించినప్పటికీ ఎవరు హృదయంలో స్థిరంగా చేసుకుంటారు హృదయంలో స్థిరంగా ఉంచుకున్నప్పటికీ ఎవరు ఆచరణలో ధరించగలరు ఆచరణలో ధరించిన ఎవరు దీర్ఘకాలం దాన్ని ఆ విధంగా వాళ్ళు నియమనం చేస్తూ ఉండగలరు ఇవన్నీ కూడా ఈ లోకంలో సత్యదూరములు కాబట్టి అటువంటివన్నీ చేసేడానికి నేను పడేటటువంటి బాధ ఆ పరమపదంలో సదా పశ్యంతి సూరయ ఏతత్ సామగాయన్నాస్తే అని చెప్పినట్లుగా మనకి అక్కడ నిరంతరం కూడా నిత్యసూరులు సామగానాన్ని చేస్తూ ఆ భగవంతుని యొక్క కళ్యాణ గుణములను భగవంతుని యొక్క దివ్యమంగళ విగ్రహాన్ని అనుభవిస్తూనే ఉంటారట అక్కడ వాళ్ళ యొక్క అనుభవానికి ఇక్కడ నా యొక్క అనుభవానికి భూమికి ఆకాశానికి ఉన్నటువంటి తేడా ఉన్నది కదా స్వామి అంటున్నారు అక్కడ అంతా కూడా పరిపూర్ణము ఇక్కడ అంతా కూడా అసంపూర్ణము అక్కడ అంతా కూడా ఆ పరమానందము ఇక్కడ అంతా కూడా మహా దుఃఖము అయితే ఇక్కడ ఆనందం అనేదే లేదా అలవారే అని అంటే ఇక్కడ ఆనందం ఉన్నప్పటికీ దుఃఖ సంబంధమైనటువంటి ఆనందంగా దీన్ని మనం గ్రహించాలి ఎప్పుడూ కూడా ఈ ఆనందం దుఃఖంతో కూడినటువంటి ఆనందం మరి ఆనందం అంటే ఏమిటి అంటే ఆనందో బ్రహ్మ అంటే బ్రహ్మశబ్దవాచుడైనటువంటి భగవాను తెలుసుకోవటమే నిరతిశయ ఆనందము అని మనకి తెలియజేస్తున్నారంటున్నారు ఇక్కడ మనకు ఒక చిన్న విషయం ఉంది ఒకనాడు నంజీర వారి కాలక్షేపం చెప్తున్నారట అప్పుడు భగవద్ రామానుదుల వారికి ఒక చిన్న సంశయం వచ్చినట భగవద్ అనుభవ ఇష్ణువులైనటువంటి వారు ఎప్పుడూ గుణానుభవం చేస్తూనే ఉంటారు కదా మరి ఇక్కడ ఆళ్వార్లు భగవద్గుణ పరివాహంలో మునిగి ఉండేవారే కాబట్టి ఇక వారికి బాధపడాల్సినటువంటి అవసరం ఏమిటి ఆనందమే కదా ఉండేది బాధతో పని ఏమున్నది అని అన్నారట భగవద్ రామానందులు దానికి నంజీయర్ వారు చక్కని సమాధానాన్ని తెలియజేశారట ఏ విధంగానైతే కొత్తగా వివాహం చేసుకున్నటువంటి ఒక పెళ్లి కూతురు తన భర్త యొక్క ఆ చేతి స్పర్శ కలగగానే ఒకసారి సహించరా అన్నట్లుగా ఒళ్ళు గగురు పాటు పడుతుందట తరువాత అలవాటైన తరువాత అదే భర్త యొక్క కరస్పర్శ ఆమె యొక్క ఆనంద అతిశయానికి ఆదాయకమైనట్లుగా అని సమాధానమిచ్చారట ఈ విధంగా ఆళ్వార్లు భగవద్గుణానుభవంలో సరిగ్గా ఇమడలేక సతమతమగుచున్నారేమో అని సమాధానమిచ్చారట నంజీ వారు ఆళ్వార్లు తమ ఆత్మ ఇంతగా వశపడటానికి కారణం ఏమిటో చెప్తున్నారట ఆ భగవాను యొక్క అందమైనటువంటి నేత్రములు ఆనాడు రాజసూయ యాగంలో ధర్మరాజు ఎవరికి ప్రధానమైనటువంటి అర్ఘ్యాన్ని ఇవ్వాలి అని భీష్ములను అడిగినప్పుడు వారు సయేష పృథు తామ్రాక్ష పుండరీక విశాలలోచన అని తెలియజేశారు అక్కడ కూర్చున్నాడు కదా విశాలమైనటువంటి పద్మనేత్రుడైనటువంటి వాడు మురళిని చేతిలో ధరించినటువంటి వాడు నల్లనైనటువంటి తిరుమేను కలిగినటువంటి వాడు అందమైనటువంటి పింఛము కలిగినటువంటి కిరీటము కలిగినటువంటి శ్రీకృష్ణ పరమాత్మ ఉండగా మరి ఎవరికి నీవు అర్ఘ్యప్రదానం చేయగలవు ధర్మరాజ అని చెప్పాడట అటువంటి స్వామి యొక్క శరీర ఛాయ ఈనాడు తిరుక్కాటకరయనే అనే దివ్యదేశంలో అర్చామూర్తిగా వేయించేసిన స్వామి యొక్క ఛాయ రెండు సమానం అవటం చేత ఆళ్వార్లు ద్రవిస్తున్నారు అంటున్నారట ఇక్కడ ఆయన భగవానుడు సమస్త దేవతలకు ఆయనే అధిపతి అంటున్నారు విష్ణు దేవానాం అధిపహ సమస్తమైనటువంటి దేవతలందరికీ ఆయనే ఆర్జుడు ఆయనే అధిపతి కాబట్టి ఆయనకి దేవతాసాగరం అని పేరుట దేవతాసాగరుడు అయినటువంటి భగవానుడు అంటున్నారు మనకి ఇక్కడ ఆళ్వారు ఎందుకంటే సమస్త దేవతలకి కూడా ఆయనే ఉత్పత్తి స్థానం అంటున్నారట ఏపీ అన్యదేవతా భక్తా యజంతే శ్రద్ధయాన్వితా తేపి మామేవ కౌంతేయ యజంతి అవిధిపూర్వకం ఓ అర్జున నన్ను ఎవరైతే కనుక ఇతర దేవతలను ఆశ్రయిస్తున్నారో వాళ్ళు కూడా చివరికి నన్నే ఆశ్రయిస్తున్నారా కాకపోతే కనుక అవిధిపూర్వకం అంటే వ్యతిరేకమైనటువంటి మార్గంలో వచ్చి నన్ను ఆశ్రయిస్తున్నారని అర్జునుడికి తెలియజేసినట్లుగా అంటున్నారు అదేవిధంగా యజుర్వేదంలో కూడా మనకి నారాయణాద్ బ్రహ్మ జాయతే నారాయణ రుద్రో జాయతే నారాయణాదింద్రో జాయతే నారాయణాదేవ ప్రజాపత ప్రజాయంతే అని చెప్పినట్లుగా అదేవిధంగా చాందోగ్యోపనిషత్తులో కూడా ఇదం సర్వం అదయమాత్మ అయమాత్మా బ్రహ్మ తత్సర్వం వైత హరే స్తను माने सर्वाणि तद्वपुहु एष सर्वभूतान्तरात्मा अपहतपापमा दिव्यो देवः एको नारायणः అనేటటువంటి విభిన్నములైనటువంటి శృతివాక్యాల వాక్యాల ద్వారా కూడా పరమాత్మ అయినటువంటి వాడు నిత్య విభూతి నాయకుడైనటువంటి ఆ శ్రీమన్నారాయణుడే అందరి చేత ఆశ్రయనీయుడై ఉండగా మనము దేవతాంతరముల ఎందు శ్రద్ధ పెట్టాల్సిన అవసరమే లేదు అని మనకి తెలియజేసినట్లు అంటున్నారు పెరియ తిరుమడి దివ్య ప్రబంధంలో రెండులో రెండో దశకంలో తొమ్మిదో పాసంలో కూడా వన్నన్ అందర తెల్వా జుంవానోర్ నాయకన్ అమైందు ఇందిరర్ కొమాన్ ఎవ్వు కిళందానే అనేటటువంటి పాసంలో కూడా నీలమేఘం వంటి కాంతితో ప్రకాశించేటటువంటి ఆ స్వామి స్వర్గాదులలో ఉండేటటువంటి సమస్తమైనటువంటి దేవతలందరికీ కూడా ఆయన మూలభూతము ఉన్నాడు కాబట్టి సమస్త దేవతాగణాలకు కూడా ఆయన ఆధారము ఆయనే అధిపతి అయ్యున్నాడు ఇంద్రుని నియమించినటువంటి వాడు ఇంద్రుని రక్షించేవాడు ఇంద్రుని కోసం హీనమైనటువంటి యాచనకు కూడా దిగటానికి వెనుకాడనటువంటి పరాత్పరుడు సౌశీల్యుడు అని కీర్తించారు మనకి అటువంటి స్వామి ఈనాడు తిరువళ్ళూరు అనే దివ్యదేశంలో నిత్య నివాసం చేస్తున్నాడు వెళ్ళి సేవించండి అన్నారు అక్కడ అదేవిధంగా అదే స్వామి ఈనాడు ఆళ్వార్లకు ఈ తిరుక్కాట్కరయ్య అని కేరళలో ఉన్నటువంటి ఆ దివ్యదేశంలో నిత్య నివాసం చేసి ఉన్నాడు ఆయనను ఆశ్రయించడం చేత సమస్తమైనటువంటి పాపములు కూడా నశిస్తాయి అని ఆళ్వార్లు ఈ తొమ్మిదవ పాసంలో విశేషంగా మనకి అనుగ్రహించారు ஆழ்வார் திவ்ய திருவடிகளே சரணம் பட்டது எனதுயிர் பட்டது தாமரை தாமரை கனிவா ൈകോയിൽ കൊൾ രടന്നു ദൈവവാറിക്കേ നമ്മൾവർ തിരുവടികളേ ശരണം